ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో, కృష్ణుడు పుట్టాడని షేరుపాలిచ్చి ఆవులు రెండు షేర్ల పాలిచ్చేసాయి. ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ దుందుబులు మెరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుగ వీతించ భద్రకాహళ రవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో, ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధిమగ్నుండై ధేనువులను పదివేలను విప్రులకును మానసికముగ ధారవోసె మరిగిచ్చుటకున్నారు. 10,000 గోవుల్ని మానసికంగా ధారబోసేసేట శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగై దుందువులు మెరసై సూత సముదాయముతో వందిజనుడు కీర్తించారు, ఎంత సంతోషపడిపోయారో. అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే, పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు, ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి, తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోడే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే, పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకుని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు, ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది, ఎంతకీ పడుకోడు, వీపు చిక్లిపోతోంది. ఇదేమిటి, ఆది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవకత నిదురంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకును క్రియ నూరకుండ కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు, నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల దళి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందువదన జోజో యనచున్. సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో, పోతన గారి పద్యాలకి కూడా జోజో అని అలాగే పడిపోయింది. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడు, ఆ యశోద ఎన్ని ఆటలాడాడు నిజంగా యశోదతో. ఎక్కడికో వెళ్లేవాడు చాటున కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు. బలరాముడు వచ్చి అమ్మ అమ్మ మట్టి తినేస్తున్నాడమ్మా అనేవారు. అమ్మ వెళ్ళి ఆ నోరంతా శుభ్రంగా నోట్లో వేలు పెట్టి కడిగేస్తుంది, అమ్మ ఇలా 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 పళ్ళ మధ్యలో పెట్టి కంఠం పట్టుకుని ఉంది ఉమ్ము అని చెప్పి కడిగించి నాలికిలా ఇలాను అనే దవడల్లో ఉన్న మట్టి అంతా తీసేసి వేలు పెట్టి ఇంకెప్పుడు ఇలా అనేది కానీ కొట్టలేకపోయేది. ఎందుకని, సర్వ జగత్తులను నిర్వహించే పరమాత్మ ముఖంలో ఆ సంతోషం ఆ నవ్వు చూసేటప్పటికి ఆవిడ ఏమీ చేయలేకపోయాడు. ఆఖరికి ఓ రోజున మళ్ళీ దొంగతనంగా మట్టి తినేస్తున్నాడు. ఆయన భార్యేగా భూకాంత మట్టి తింటున్నాడు, చూసింది చూశాడు బలరాముడు. అమ్మ అమ్మ మళ్ళీ మట్టి తినేస్తున్నాడమ్మా అన్నయ్య అన్నాడు. ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా, పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది. ఏరా మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింతువు అన్నయో సకులును చెప్పెద రన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎంత గొప్పగా పడ్డాయండి పోతన గారికి పద్యాలు. ఎరా అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు, ఇదెక్కడికి కర్మరా, మన్ను తినడం ఏమిట్రా, చక్కటి వెన్న లేదా ఇంట్లో, పాలు లేవా, ఇటు మట్టి తింటా ఏమిటి అంతే. ఇలా చూశాడు అన్నయ్య వంక నేరం చెప్పాడని, స్నేహితుల వంక చూశాడు ఇంత పిల్లాడు కళ్ళకి కట్టినట్టు చూపించారండి పోతన గారు. అమ్మిలా చేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది, ఎక్కడికి తప్పించుకోలేడు, తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం. అందుకని అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గం ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయస్య గంధం అగ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. ఏమిటమ్మా నేనేమన్నా పిల్లాన్ని అనుకుంటున్నావా, చేతకాని వాడిని అనుకుంటున్నా, అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ, నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. పిల్లాడంత దబాయించంత గబగబగబగబ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది సేవకి, ఏది నోరు తెరి వాసన చూస్తాను ఆ అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది,
ఆ లలితాంగికనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రగయున్నదానను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీధి ముఖస్తంభై అజండమ్ము ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగను. ఆశ్చర్యపోయింది, వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయ కమ్మిషన్ అంతే. చీకటి పడింది ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికీ అమ్మా మాధవ కబలం తల్లే అంటూ వచ్చేవారు. ఇంట్లో మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి వేసేవారు. వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు. కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంటబడతాయని ఓ సిల్వర్ బళ్ళం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి. అమ్మా మాధవ కమలం తల్లే అన్నాడు. అప్పుడే చెప్పింది, ఉరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదాంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. కోపం వచ్చి అంది యశోద, భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అవునరా, నేను పిలిచి ముద్దగా చక్కగా గోరుముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు, నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు. వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పట్టుకుపోతాడు. వాళ్ళు ఊరి చివరి రావి చెట్టు కింద కూర్చుంటారు బా చీకటి పడ్డాక. అప్పుడు మూత ఇస్తారు, నిన్ను అక్కడ కూర్చోమంటారు. వాళ్ళు తెచ్చుకున్న అన్నం అంతా తింటారు. అప్పుడు ఆకలేస్తుంది కదా, అప్పుడు బాబు నాకు కూడా కొంచెం పెట్టరా అండి అని అడుగుదూ గానివి నోర్మై అని వాళ్ళు తింటారు. అప్పుడు ఏడుస్తూ కూర్చుంది కానీ అప్పుడు అమ్మ ఉండదుగా పెట్టడానికి అంది. అలా చూస్తున్నాడు, ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప ఆవిడ అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మా అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడు, ఇంత భయస్థుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించేసి కన్యం కుడుపుతూ పాలు తాగుతుండేవాడు. మళ్లీ విశ్వరూప సందర్శనం చేయించాడు తల్లికి. అసలు నిజంగా యశోద ఆడుకున్న ఆటలు విన్న సుఖబ్రహ్మ విన్న పరీక్షిత్తు గుండెలు బాధేస్తున్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఇప్పుడు లోకాలని పరిపాలించగలిగినటువంటి పరమేశ్వరుడికి తీసుకెళ్లి నా కొడుకని చెప్పి పాలివ్వడమా? ఈ లోకాలన్నిటికీ ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మకి నందుడు వస్తుంటే భయం భయంగా నక్కి నించోడమా? ఆయన చెప్పులు ఇప్పితే తీసి పక్కన పెట్టడమా? నాన్నగారండి నాన్నగారండి అని మంచినీళ్లు తెచ్చివ్వడమా? ఏరా అంటే నాన్నగారండి ఆవుల్ని తీసుకొచ్చాను అని భయం భయంగా చెప్పడమా? ఏం పుణ్యం చేశారయ్యా వీళ్ళిద్దరూ అంటే ధరాద్రోణుల వృత్తాంతం చెప్పవలసి వచ్చింది శుకబ్రహ్మ. మహానుభావుడు కృష్ణ భగవానుడి లీలలు ఎన్ని లీలలండి, కళ్ళకి కట్టినట్టు వర్ణించారు. నేను ఇన్ని లీలలు ఎందుకు తలకొట్టుకు చెప్తున్నానంటే కృష్ణావతారంలో కృష్ణలీలలు వింటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అని ఓ వాక్యం చెప్తే దాని అర్థమేమిటో బాగా ఆవిష్కరించిన వాడిని కాకుండా పోతానని, అవి వింటున్నప్పుడు మన మనసులో కృష్ణ పరమాత్మ యొక్క ముద్ర ఎలా పడుతుంది, ఆ లీలల వలన మనకి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చాలని చేశాడన్న దానికోసం నేను ఈ లీలల్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా కాళీయమర్దనంలో విశదామోదరు పాదఘాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణభుచ్చటామండలం వసహంబై పగిలిన్ మళుల్ చదరగా నాస్యంబులన్ చోణితం వెసగన్ దంస్తలు నుగ్గుగాక గరడ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ తోక పట్టుకుని ఆ పడగల మీదకెక్కి ఒక్కొక్క పడగ కిందకి దిగేట్టుగా బుద్ధి పైకి లేస్తుంటే మళ్లీ ఎక్కి తొక్కుతుండేవాడు. యమునా వీచ మృదంగ వజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచాలి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పశుపతిన్ గంజాక్షు నిర్మద్ధనాక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. అద్భుతమైనటువంటి తాండవం ఆ కాళీయుడి పడగల మీద. ఎన్ని లీలలు ఎన్ని లీలలు, ఒకటా రెండా? ఎన్ని లీలలు చేశాడో మహానుభావుడు. ఆఖరికి గోపాల బాలులందరితో కలిసి చల్లి తిండం. మనం ఏదో ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి వనభోజనం వనభోజనం అంటాం, అసలు నిజంగా వనభోజనానికి ఆద్యుడెవరు అంటే కృష్ణ పరమాత్మే. గోపాల బాలులందరితో కలిసి చల్లి
బంతులు తినడం కోసమని బయలుదేరాడు. ఏదో ఇంట్లో ఉన్నటువంటి సద్యన్నం ఆవకాయ ముద్దలు పట్టుకుని బయలుదేరారు వాళ్ళందరూ. ఓడి పెసరావకాయ, ఓడి ఆవకాయ, ఒకటి మాగాయ, ఒకటి కాయావకాయ, రకరకాల బూరగాయలు అన్ని పట్టుకుని బయలుదేరారు. అందరూ వెళ్ళారు. చిత్రం ఏమిటంటే ఆ పిల్లలకి కృష్ణ పరమాత్మ చెప్తే తప్ప ఆకలిస్తోందన్న విషయం కూడా తెలియదు. ఆ స్వరూపం అటువంటిది. ఎండన్మ గతిర అకటింబడితిరా రెండు ఎలా విచారింపగా రెండో బాలకులారయనచున్ ఆకలేసుకోంది, మీకు ఎండెక్కిపోయింది, రండిరా అన్నం తినండిరా అని అందరినీ పిలిస్తే వాళ్ళు ఇలా పంక్తి వేసుకుని తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు కనపడాలి, అందుకని వాళ్ళు గుండ్రంగా కూర్చుంటారట. పోతనగారు అన్నారు, జలజంతస్థిత కన్నికం తిరిగిరా కూర్చుండి వీక్షించచున్ శిలలున్ పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజించిరతటం గోపర్భకుల్ భూవరా. జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న వాళ్ళందరూ, ఒక పద్మం ఎలా ఉంటుందో దానికి రేకులు చుట్టూ ఎలా ఉంటాయో అలా ఉంటే మధ్యలో దుద్దులా కృష్ణుడు నించుంటాడు. వాళ్ళకి ఎంత భక్తి అంటే తెలిసో తెలియకో, ఆ మధ్యలో నిలబడిన కృష్ణుడు ఏదో పరమాత్మ స్వరూపంగా నిలబడ్డం కాదు, ఆవుల్ని దూడల్ని కాసే కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే మట్టి కాళ్ళతో మట్టి చేతులతో పొద్దున్న స్నానం చేయరు, సాయంకాలం స్నానం చేస్తారు గోపాల బాలులు, అందరితో కలిసి వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి కూర్చుని తినడం కూడా కాదు, అలా నిలబడి కడుపున దిండుగా కట్టిన వలుబలో లాలిత వంశన లంబుజునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా శంక నిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయావలి చేతన నయనునిచి చలరేగికు సరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీలనడు మచక్కగ కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. పోతన గారు పొంగిపోయారంతే అసలు. ఆయన మధ్యలో నిలబడి ఆ పైన దట్టి తీసి ఇలా కడుపుకి అడ్డంగా పెద్ద బట్ట కట్టి ఏదో దిండు కట్టినట్టుగాను ఆ వేణువు తీసి అందులో పక్కకి దోపుకుని ఆవుల్ని దూడల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి బూరా కర్ర తీసి చంకలో పెట్టుకుని ఈ చెయ్యి ఇలా అంటే పడిపోతాయి అందుకని ఇలాగే పెట్టుకుని అమ్మ పెట్టినటువంటి ఆ మేగడ పెరుగు ముద్ద ఒకటి ఎడం చేతిలో పెట్టుకుంటే కృష్ణాకృష్ణ మా ఇంట్లో ఆవకాయ పెచ్చు తినను ఓడిచ్చాడు, మా ఇంట్లో మాగాయ ముక్క తినను ఓడిచ్చాడు, అవన్నీ వేళ మధ్యలో పెట్టుకుని ఇలా నాక్కుని ఇలా ముద్ద తింటూ వాడిచ్చిన ఎంగిలి ముద్ద తింటూ వాళ్లలో వాళ్ళు ఇందులో పాత్రలోది అందులో పాత్రలోది ఏరుకు తినేస్తుంటే నేను ఇందుకు ఇలా చేయించుకోవడం అందుకని అలా తినేస్తుంటే వాళ్ళ సంతోషంగా ఆ మధ్యలో నిలబడి తింటున్న ఎవరా కృష్ణుడు, యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. యాగభోక్త అయిన కృష్ణ పరమాత్మ స్వాహాకారంతో ఇస్తే తినవలసిన వాడు గోపాల బాలుల మధ్యలో ఇంగిళ్లు తింటుంటే రంభాదులు నాట్యం చేశారు పైన. ఏమీ ఆశ్చర్యం రా, ఇంతకి కిందకు వచ్చేశాడో పరమాత్మ. ఏ పాములెరుగత ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయు నొక్కటికి జతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టెదనరాని అర్థం అవయవముల ఎందు అందముందే. ఏమి అద్భుతం, వికారములు లేని పరమాత్మ యజ్ఞభోక్త వీళ్ల మధ్యలో నిలబడి సద్యన్నం తింటున్నాడా అని తెల్లబోయారు. అది కృష్ణావతారం అంటే అంత కిందకొచ్చేసింది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయి వాడు పరమాత్మ అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు. ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి చూశాడు, ఓహో నా కొడుకు నా నాభికమలంలో పుట్టినవాడు నన్నే మాయి చేద్దామని ఆవుల్ని దూడల్ని పట్టుకుపోయాడు. ఆయన పట్టుకుపోతే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. మళ్ళీ ఏ ఆవుల్ని ఏ దూడల్ని ఏ మచ్చలున్నదాన్ని ఏ అలా ఆవుల్ని దూడల్ని చూసి ఇలా వచ్చేటప్పటికి పిల్లల్ని దాచేశాడు. వీళ్ళని దాచేస్తే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సద్వేణు విషాణ భూషణ భయో భాగ భాషాగుణాఖ్యాన తత్పరతల వీడవకుండ దల్చె విభుడా వత్సార్థ కకారముల్. ఏ ఆవు ఏ దూడ ఏ తోక దేని అలవాటు ఎలా ఉంటుందో, ఏది కుమ్ముతుందో, ఏది సాధువుగా ఉంటుందో, ఏది ఎంత పాలిస్తుందో, ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడుంటాడో, ఎవడు సన్నగా ఉంటాడో, ఎవడు లావుగా ఉంటాడో, ఎవడు ఎక్కువ తింటాడో, ఎవడు తక్కువ తింటాడో, ఎవడు పరిగెడతాడో, ఎవడు కూర్చుంటాడో, ఎవడు నీరసంగా ఉంటాడో, ఎవడికి అనారోగ్యమో, ఆ పిల్లల కింద ఆ ఆవుల కింద ఆ దూడల కింద తానే మారిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికే పోని తల్లులు గుర్తుపట్టగలరా, ఏ తల్లులకే బాలకు లేతెరుగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్ నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసిన వనీనాథ అన్నాడు సుఖబ్రహ్మ. ఏ తండ్రి దగ్గర ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించేటట్టుగా తానే మారిపోయి ఇంతమందితో ఉన్నాడు.
బ్రహ్మగారు అలా లోపలికి వెళ్ళి అన్నీ బంధించి పైకొచ్చి చూశాడు, అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆయనకి వెళ్ళబోయాడు. బ్రహ్మ పంపున గాని సృష్టి జరగదు ఎప్పుడు, బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే ఆ ఒక్కటి బ్రహ్మవు అదే చూడడాం. బ్రహ్మ నేను సృష్టించాలి, నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు? ఓహో వాడురా బ్రహ్మము పరబ్రహ్మము వాడు, వాడు నన్ను కన్న తండ్రి. పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఆవుల్ని దూడల్ని కాస్త వెన్నముద్ద తింటున్నట్టుగా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే అప్పుడు అది కృష్ణావతారం యొక్క మహాత్యం అంటే బ్రహ్మగారంతటి వాడు ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగానాని నిన్ని లోకంబున ఈ వనంతరమునంది మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములి నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వెష్టించినం చాలదే అని అడిగాడు. నాకొద్దు దిక్కుమాలిన బ్రహ్మపదవి తీసేయి. ఇంతమంది పిల్లలు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయు కైబడి చేరియాడుచున్ కౌగిట చెచ్చుతున్ తన్నుచు గుజ్జుతున్ నగచు తద్దయు కైబడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వితయొప్పునే. పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఈ భూమండలం మీద ఆడుకుంటుంటే ఏమీ తెలియని గోపాల బాలు నిన్ను కౌగులించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు. అదా అదృష్టం, బ్రహ్మ పదవి అదృష్టమా? ఎందుకు వచ్చింది? మాయ కమ్మింది నాకు, వద్దు తీసేయి. ఈ గోపాల బాలులలో ఎవరి పాదానికైనా అంటుకున్న ధూళి నా నాలుగు తలకాయల మీద చల్లుకుంటాను, నాకు అనుమతి ఇయ్యాలి. అహోభగ్యం అహోభగ్యం నందగోప వ్రజౌక సామ్యన్ మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటారు వ్యాసుల వారు మూల భాగవతంలో. అంత అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ. పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవులను. అసలు నిజంగా కృష్ణ పరమాత్మ ఏ లేకపోతే పాండవులు లేనేలేదు. ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల ఎంత రక్షించాడో. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిద్రించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తూ ఉంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి, ఇదే సమయం చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు, మీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ధర్మరాజు గారు అడిగితే, ఒరే మనవడా, నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంతకాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది. ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది. శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి. శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను, ధనస్సు కింద పెట్టేస్తాను. ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడి నా మీద బాణప్రయోగం చెయ్యమను, ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి, ఆ బాణపంజరంతో కింద పడిపోతాను, తర్వాత మీరు యుద్ధం చెయ్యండిరా అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు. ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు, ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడమని. ఒక్కటే కార్యం భీమసేన, నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసి, చంపేసిన తర్వాత గట్టిగా అరువు, అశ్వత్థామ హతః అని అరువు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామ హతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు, నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తికెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజ. అశ్వత్థామ హతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు, మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు, నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు, కొడుకు మీద వ్యామోహం. అందుకని అశ్వత్థామ హతః అను.
అంటే గురువు ఎదురుగుండా నిలబడినవాడు అంత మాట అనడమా నేనన్నాడు, ప్రాణమే పోయినా నేనన్నా. అనక తప్పదు, పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి, పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామహత అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధమాట అని. ధర్మరాజు అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామహత కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టద్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.